దేవుడు ఆ పట్టణంలోనున్నాడు. దానికి చలనం లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. కీర్తనల గ్రంథం 46:5. దానికి చలనము లేదు. ఎంత ధన్యకరమైన మాట! ఈ లోకపు ఉడుదుడుకులు అన్నిటికీ అంత తేలికగా చలించిపోయే మనం మన ప్రశాంతతను ఏది భంగం చేయలేని స్థితికి చేరుకోగలమా? అవును, ఇది సంభవమే. ఈ సంగతి అపోస్టలైన పౌలుకు తెలుసు. యెరూషలేములోకి వెళ్ళబోతున్నాడు. అక్కడ తన కోసం బంధకములు, శ్రమలు కాచుకొని ఉన్నాయని తెలిసిన ఈ విషయాలేమి నన్ను కదిలించవు అంటూ ధైర్యంగా చెప్పగలిగాడు. పౌలు జీవితంలోనూ అనుభవంలోనూ గతించిపోదగిన బలహీనతలన్నీ గతించిపోయినాయి. ఇక అతడు జీవితాన్ని కానీ జీవిత ఆశల్ని కానీ ప్రియంగా ఎంచుకోవడం లేదు. దేవుడు మన జీవితాల్లో చేయదలుచుకున్న దాన్ని చేయనిస్తేనే మనం కూడా అలాంటి స్థితికి చేరుకోగలం. అప్పుడు చికాకు పరిచే చిన్న చిన్న అవరోధాలు కానీ, బాధ పెట్టే బరువైన శ్రమలు కానీ మన ఊహకు అందని ప్రశాంతతకు భంగం కలిగించలేవు. దేవుని మీద ఆనుకోవడం నేర్చుకున్న వాళ్ళకి బహుమానం ఇదే. జయించే వాణ్ణి నా దేవుని మందిరంలో మూల స్తంభంగా చేస్తాను. అతన్ని అక్కడి నుండి కదిలించడం ఎవరికీ సాధ్యం కాదు. దేవుని గుడిలో స్తంభంగా అంచలంచలుగా ఉండగలిగే ధన్యతను అందుకోవడం కోసం మనల్ని అక్కడికి తీసుకొచ్చేటప్పుడు కలిగే కుదుపులను భరించగలగాలి. దేవుడు ఒక రాజ్యంలో లేక నగరంలో ఉంటే అది సియోను పర్వతంలాగా స్థిరంగా ఉంటుంది. అలాగే ఆయన ఒక హృదయంలో ఉంటే దానికి ఇరువైపుల నుండి ఆపదలు చుట్టుముట్టి సముద్రపు హోరులాగా ఘోషపెట్టినప్పటికీ ఆ హృదయంలో మాత్రం గొప్ప ప్రశాంతత నెలకొని ఉంటుంది. అలాంటి ప్రశాంతతను ప్రపంచంలోని ఏ శక్తి ఇవ్వలేదు, ఏ శక్తి లాగేసుకోలేదు. ప్రతి చిన్న ప్రమాదపు గాలి వీచినప్పుడు మనుషులు హృదయాలు ఆకులా వణికిపోతాయెందుకు? దేవుడు ఉండవలసిన వాళ్ళ హృదయాల్లో లోకం ఉన్నందువల్లనే కదా. దాన్ని తొలగించి దాని స్థానంలో దేవుణ్ణి ప్రతిష్ఠించడమే కదా కావాల్సింది. ప్రభువులో విశ్వాసం ఉంచే వాళ్ళు సియోను పర్వతంలాగా కదలక స్థిరులై ఉంటారు. మనల్ని బలపరిచే పాతకాలపు పద్యం ఒకటి ఉంది. నమ్మకంతో దేవుణ్ణి ఆశ్రయించే వాళ్ళు సియోను శిఖరంలా నిలబడతారు నిండుగా. అది తొనకదు, బెనకదు, గడగడా వనకదు, ఇనుములా ఉక్కులా నిలిచి ఉంటుంది మొండిగా.